హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చేసి ఏంటో మీకు అందరికి తెలిసే ఉంటుంది, అది థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న జన్మించారు. భారత 11వ రాష్ట్రపతి, అలాగే క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవ్వల్ పకీర్ జైనాబ్దీన్ అబ్దుల్ కలాం అని పిలుస్తారు. అతను తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచూరు జిల్లాలోని సెయింట్ జోసెఫ్ కాలేజాలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఎయిర్స్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో వామనపక్షగా బలపరిచిన లక్ష్మీ సెహాగల్పై గెలిచాడు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఎయిర్స్పేస్ ఇంజనీరింగ్గా పనిచేశాడు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచుకున్నాడు. కలాం గారు తన పుస్తకం ఇండియా 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవడానికి అభివృద్ధి ప్రణాళికను సూచించాడు. 1998 భారతదేశపు పోక్రీన్ అణు పరీక్షల్లో కీలకమైన సంస్థగా సాంకేతిక రాజకీయ పాత్ర పోషించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహా అనేక ప్రతిష్టమైన అవార్డులను అందుకున్నాడు. కలాం గారు ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహనం సాంకేతిక అభివృద్ధిని కృషి చేశారు. అలాగే 2012 ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ను మెగాజైన్ నిర్వహించారు. ది గ్రేట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఎంఎం షిలాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం గారు కుప్పకూలిపోయారు. 2015 జూలై 27 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. తన స్వాసదలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేదిక మంది హాజరయ్యారు. అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లంచనాలతో ఘనంగా చేశారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. చివరిగా ఆయనది ఒక క్విట్ చెప్పి ఆపేద్దాం అనుకుంటున్నా. యు హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యూ డ్రీమ్ కెన్ కమ్ ట్రూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.